రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ పలు ప్రాంతాలు జలమయమయ్యాయని 2017-18లో విద్యుత్ ఉత్పత్తి తుఫాన్ వచ్చి విశాఖపట్నం చిన్నాభిన్నమైనప్పుడు విశాఖపట్నాన్ని మళ్ళీ సుందరవనంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని ఎమ్మెల్యే గీతా జయసూర్య అన్నారు. విజయవాడ ప్రాంతానికి వచ్చిన వరద ఉధృతికి సహాయంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ప్రజలు సహాయ సహకారాలతో మాండ్ర శివానందరెడ్డి, గౌరవ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రజలకు తమ వంతు సహాయంగా 7 నుంచి 8 లక్షల దాకా నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామన్నారు. విజయవాడ ప్రాంతానికి వచ్చినటువంటి వరద ఉధృతికి, ఆయన పడుతున్నటువంటి కష్టానికి రాష్ట్ర ప్రజానికం కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి, బీజేపీ శ్రేణులు కానివ్వండి, జనసేన శ్రేణులు అందరూ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలా. ఒక 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి కాల్వల్లో, పడవల్లో, జేసీబీల్లో తిరుగుతూ అనునిత్యం ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడుతున్నటువంటి మన నాయకునికి మన వంతు సహాయ సహకారాలు, సంఘీభావాలు తెలపాలని చెప్పేసి నందికొట్కు నియోగవర్గం నుంచి మాండ శివానందరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరంగిరెడ్డి గారి ఆదేశాల మేరకు దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల సరుకు విరాళంగా స్వీకరించి నిత్యావసర వస్తువులు మనకేదైతే నందికొట్కూరు ఎమ్మెల్యేగా నాకు 59వ వార్డు డివిజన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో వారికి సహాయ సహకారాలు చేస్తూ మన నియోజకవర్గ నాయకుల సహాయ సహకారాలతో, ప్రజల సహకారాలతో మన వంతు కృషి చేయాలని చెప్పేసి, మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాదాపు 7 నుంచి 8 లక్షల సరుకులు కూడా నిత్యావసర వస్తువులు, బియ్యం కానివ్వండి, బ్యాలు కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నీ తీసుకొని కూడా ఈరోజు పోవడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ముప్పుగ్గురైన ప్రతి గ్రామానికి కూడా 1 లక్ష రూపాయల చొప్పున ఈరోజు ఆయన కేటాయించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం దేశ చరిత్రలో కానీ ప్రపంచంలోనూ కూడా ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ శాఖల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆదర్శంగా ఆయన సొంత డబ్బును ముందు విడుదల చేసి తర్వాత ప్రభుత్వ పరంగా ఆయన చేయాల్సిన నిధులను విడుదల చేయడం కానీ, ఆయన మానిటరింగ్ చేయడం కానీ చేస్తుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈరోజు చూస్తున్నాం మన కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని పమలపాడు మండలంలో 2 గ్రామాలు కూడా ఈ వరదపీట ప్రాంతాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి గ్రామానికి 1 లక్ష చొప్పున 2 లక్షల రూపాయలు ఈరోజు ఇక్కడ చెక్కులను ఆ సర్పంచులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గీతా జయసూర్య గారు ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మా జనసేనతో పాటు ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఏమి, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.